దోశ దోశ చూసారా ఎంత ఎర్రగా బాగా వచ్చిందో, క్రిస్పీగా ఉందండి, టేస్టీగా ఉంది. దీని కారణం అండి, నేను ఒక 3 ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి, 2 వచ్చి అన్నం తినే బియ్యం పచ్చిబియ్యం తీసుకున్నాను, 1 మినపప్పు తీసుకున్నానండి, కొంచెం ఒక స్పూన్ వచ్చి మెంతులు నానబెట్టి రుబ్బేసానండి. బ్యాటర్ వచ్చేసి మనకి బాగా దోశగండి పలసగా వస్తుంది, ప్లస్ క్రిస్పీగా ఉందండి, టేస్ట్ బాగుంది. కలర్ చూసారా గోల్డ్ కలర్లో బాగా వస్తుంది. మెంతులు వేసాము, బియ్యం మీరు పచ్చిబియ్యం వేస్తే తెల్లగా వస్తుందండి దోశ. ఉప్పుడు బియ్యం మీకు ఉప్పుడు బియ్యం దొరికితే వేసుకోవచ్చు అండి. నాకు ఉప్పుడు బియ్యం ఈ నెల కార్డు మాకు వరదలు వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారండి, 6,000 6,000. దానికోసం కార్డులో ఏమి వేయట్లేదు. 10 రోజులు వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడం, మొన్నేమో టోకెన్ అన్నారు వెళ్ళి 8 గంటల వరకు నిలబడి అదేదో మ్యాచ్ అవ్వట్లేదు, ఆధార్ కార్డు మ్యాచ్ అవ్వట్లేదు, అట్టా తీపిచ్చారండి. మళ్ళీ నిన్న 4-5 రోజుల తర్వాత నిన్న ఏదో టోకెన్ ఇచ్చారు, ఇవాళ ఏదో డబ్బులు ఇస్తారంట. ఈ భాగవతం సరిపోతుందండి, అక్కడ రేషన్ సరుకులు ఇవ్వట్లేదు. ఈ నెల స్టార్టింగ్ నుంచి ఆన్లండి, ఆ తర్వాత నీళ్ళు వచ్చేసి అక్కడ రేషన్ ఈ షాప్లో ముయలేదు, అసలు తెరవలేదండి, అన్నీ సామాన్ తడిసిపోయింది అయ్యి అన్నారు. ఇప్పుడు సరుకులు వేయట్లేదండి, డబ్బులు ఇచ్చే ప్రాసెస్ ఈ నెల ఫుల్గా సరిపోద్దండి. ఎందుకంటే అందరూ కష్టపడ్డారండి, ఆ కార్డు ఈ కార్డు కాదండి, కార్డు ఉన్న వాళ్ళందరికీ ఒక అమౌంట్ ఇచ్చేసేయచ్చండి. దీనికి ఎంత రీసెర్చ్ చేసి మీరు అక్కడ ఒకరోజు పనికి వెళ్తే అండి వాళ్ళకి ఒక 500 వస్తుంది, పని మానుకుని లైన్లో నుంచి వాళ్ళు చెప్పిన టైంకి లేకపోతే క్యాన్సిల్ చేస్తారు. చాలా రిస్క్ అండి, మన రేషన్ సరుకులు ఇచ్చినప్పుడే మన డబ్బులు మనకి ఇచ్చేస్తే పోద్ది. దీనికి నేను టమాటాలు మళ్ళీ పచ్చి బఠానీ వేసి కుర్మాలాగా చేశానండి. పచ్చి బఠానీలు మాకు కిలో 30 రూపాయలకు వచ్చేస్తున్నాయి. రాత్రి కూర్చొని ఉలిసేసాను, పొద్దున 4 టమాటాలు 4 ఉల్లిపాయలు వేసి అల్లం ఎల్లిపాయ వేసాను, పొడి మసాలా వేసాను. కొబ్బరి గుంట వేసుకొచ్చండి, కొబ్బరి మా పిల్లలు ఇష్టపడరు. సరే బఠానీలు టమాటా వేసేసి ఒక కుర్మా వండేసానండి. భలే కాంబినేషన్ భలే ఉందండి, వేడివేడిగా బయట చల్లగా ఉంది, వేడివేడిగా టమాటా బఠానీ కుర్మా వేసుకుని ఈ క్రిస్పీగా ఉండే దోశ తింటే భలే సూపర్గా ఉందండి.